नमस्कार भारत 118 न्यूज़ की स्वागत। अनंतपुरम जिला गोरंट्ल पट्टणंलोनी नालुगव वार्डुलो ఒక అపరిచిత వ్యక్తి కొంతమంది మహిళలకు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తానని నమ్మించి ముందుగా కొంత సొమ్ము అడ్వాన్స్ గా ఇవ్వాలని నమ్మబలికాడు। ఇద్దరి వద్ద 2500 రూపాయల చొప్పున తీసుకున్నాడు। వాలంటీర్ మునిషా భార్య నశిరకి అనుమానం వచ్చి అతని బైక్ ని పరిశీలించింది। బైక్ పై నంబర్ ప్లేట్ లేకపోయేసరికి అతనిని నిలదీయగా జారుకునే ప్రయత్నం చేశాడు। ఆమె విషయాన్ని భర్తకి తెలియజేయడంతో ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు। పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। మీకు పరిచయం లేని వ్యక్తి ఎప్పుడు వస్తున్నాడు? ఎట్లా పరిచయం లేని ఆహా వచ్చినాడు, అమౌంట్ ఇస్తానన్నాడు, ఆధార్ కార్డులో అన్ని ఇస్తున్నాడు। నిన్న మీ ఆధార్ కార్డులు అడిగినాడా? ఫోటోలు ఆధార్ కార్డులో అన్ని ఇచ్చా। నిన్న వచ్చినాడు, మాట్లాడినాడు। ఏం అడిగినాడు ఫస్ట్? ఫస్ట్ ఆధార్ కార్డులను ఫోటోలు ఇవ్వండి। మీకు ఏమి ఇస్తామన్నాడు? ఆధార్ కార్డులు ఇస్తే అంటే లోనా? అది లేకపోతే ఇండివిజువల్ గా ఇచ్చేదా? లోన్ యా బ్యాంక్ నెలకు 1200 కట్టేది యా బ్యాంక్ కి? ఇంకా అడిగినారా? బ్యాంక్ ఏమ అడగలేదు, ఇంక మేము ఇచ్చినికి బ్యాంక్ పేరు చెప్తాను। ఏం బ్యాంక్ అని చెప్పినాడు? ఏదో బ్యాంక్ అన్నాడు। ఆహా, మీకు అనుమానం వచ్చింది, మీరు డబ్బులు ఇచ్చినారా? ఎంత ఇచ్చినామక్క? 2000। మీరు అది ఎట్లా 2000 ఇస్తే ఎంత ఇస్తామన్నాడు? 50000కి 50000 ఇస్తాను, మళ్ళీ మీరు నిదానం కట్టండి అన్నాడు। ఇప్పుడు మీరు 2000 ఇస్తే 50000 ఎప్పుడు ఇస్తానని చెప్పినాడు? రేపు ఇస్తామన్నాడు। రేపే 50000 ఇస్తాడు? ఆహా, అది మీరు రోజు రోజు మళ్ళీ ఎప్పుడు కట్టేది? ఎట్లా చెప్పినాడు ఆయన? నెలకు 3000 కట్టేది? ఆహా, మీరు 2000 కట్టిన ఇచ్చినారా? మళ్ళీ ఎట్లా ఆయన ఎస్కేప్ అయినాడు? ఎట్లా తెలిసింది మీకు విషయం? మళ్ళీ ఎట్లా వాడు ఏమని వీడు ఎస్కేప్ అయినాడు అన్నాడు, అందుకే మేము మళ్ళీ మా బాబుని తీసుకొచ్చి చెప్పక నువ్వు ఇచ్చినావా డబ్బులు? 1000 రూపాయలు ఇచ్చినాను। నువ్వు నీతోనే డబ్బులు? ఇట్లనే లోన్ ఇస్తాం, నీకు ఎంత ఇస్తామన్న లోను? 50 ఇస్తాను। 50000? నా కొట్టలే అని డౌట్ వచ్చి 1000 రూపాయలు వాపసు। నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావు? నీకు వీళ్ళకి ఆ ఎక్క ఇచ్చిన తర్వాత మీరు నువ్వు ఇచ్చినావా? నీకు డౌట్ వచ్చి మళ్ళీ డబ్బులు ఇప్పించు, వాపసు ఇచ్చేయమని ఇప్పించుకో। నీ డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు ఎంత ఉన్నాయా? లేదు ఇప్పించుకో, నువ్వు నీకు డబ్బులు ఇచ్చేసినాడా? ఓకే ఓకే। ఫోర్త్ వార్డులో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను నేను। ఇక్కడ చూసే మహిళలను చూసి వార్డులో మహిళలను అంత టెన్నిమర్స్ని జమ చేసి ఇళ్ళ దగ్గర లోన్ ఇప్పిస్తానని ఎవరో కొత్త వ్యక్తి వచ్చి ఇంట్లో లోన్ ఇప్పిస్తానని వాళ్ళైతే చాలా మోసం చేస్తున్నాడు అయ్యప్ప। అయ్యప్ప మాటలు విధానమును సరిగ్గా లేవు। అయ్యప్ప వచ్చి 50000 ఇస్తాను, 20000 ఇస్తాను అంటాను, ప్రూఫ్ కానీ ఏం అడుగుతాం లేదు అయ్యప్ప కానీ। వాళ్ళకి నేను చూసాను, అర్థం చే వాళ్ళకి గమనిస్తాను నేనైతే, అప్పటి నుంచి గమనిస్తాను 50000 ఇస్తాను అంటారు, ప్రూఫ్స్ ఏమి అడుగుతాం లేదు। వాళ్ళైతే ఈరోజు 2500 కట్టండి నాకు, రేపు 50000 నేను తెచ్చిస్తాను అంట అంటూ ఉంటాడు। అప్పుడు వచ్చి వాళ్ళు ఇంట్లో డబ్బులు అంతా జమ చేసి పాపము ఇచ్చినారు అయ్యప్పకి, 5000 దాకా ఇచ్చినారు ఇద్దరు ముగ్గురు। నేను ఎందుకు ఇస్తున్నారు అంటేను వాళ్ళును ఏమో ఇస్తాడక్క అని చెప్పినారు నేను, అయినా కానీ ఎలెక్ట్ అయినాను। అప్పుడు మళ్ళీ వచ్చి అనుమానం వచ్చి బయటికి పోయి బండి చూస్తే ప్లేట్ నెంబర్స్ లేవు, ఏమి లేదు, ఈ అప్పకి కొంచెం నాకు డౌట్ వచ్చి పట్టించడం జరిగింది।